రైతులందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెగుళ్ల మందులైన నాటివో మరియు అమిస్టాటాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు తెగుళ్ల మందులు చాలా బాగా పనిచేస్తాయి మరియు ఎక్కువ ఫేమస్ కూడా. ఈ రెండు ఎలా పనిచేస్తాయి మరియు ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి, మరి రెండింటిలో ఏది బెటర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మహేష్ కట్కం. అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింటిలో ఏది రైతులు వాడుకోవచ్చో చూసే ముందు ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మొదటిగా మనం నాటివో గురించి చూసినట్టయితే ఈ నాటివోలో కెమికల్స్ వచ్చేసి టెబుకోనజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ రెండు, ఈ రెండు కెమికల్స్ ఉండడం జరుగుతుంది. టెబుకోనజోల్ వచ్చేసి 50% మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ వచ్చేసి 25% ఉండడం జరుగుతుంది. ఇది 75 WG ఫామ్లో వస్తుంది. ఇప్పుడు అమిస్టాటాప్లో ఉండే కెమికల్స్ చూసినట్టయితే ఇందులో కూడా రెండు కెమికల్స్ ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ మరియు డైఫెనకోనజోల్ ఉండడం జరుగుతుంది. అజాక్సిస్ట్రోబిన్ వచ్చేసి 18.2% మరియు డైఫెనకోనజోల్ వచ్చేసి 11.11% ఎస్సీ ఫామ్లో రావడం జరుగుతుంది. ఈ నాటివో మరియు అమిస్టాటాప్లో ఉన్న కెమికల్స్ అన్నీ గ్రూప్ 11 మరియు గ్రూప్ 3కి చెందినవి. వీటి మోడ్ ఆఫ్ యాక్షన్ చూసినట్టయితే నాటివో వచ్చేసి సిస్టమిక్ ఫంగిసైడ్ ఇలాంటి సిస్టమ్ త్రూ వెళ్ళి ఫంగస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే సంవాటు ప్రివెంటివ్ మరియు క్రియేటివ్ యాక్షన్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే అమిస్టాటాప్ది చూసినట్టయితే ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ మరియు ప్రివెంటివ్ మరియు క్రియేటివ్ యాక్షన్ చూపిస్తుంది. దాంతోపాటు ట్రాన్స్లామినర్ మరియు జైలమ్ సిస్టమ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ట్రాన్స్లామినర్ అంటే మనం మందు కొట్టిన తర్వాత ఆకు పైభాగం నుండి కింది భాగం వరకు మందు వెళ్ళడం జరుగుతుంది. మరియు జైలమ్ మూమెంట్ అంటే మనం మందు కొట్టిన తర్వాత జైలమ్ వెజిల్స్ నుంచి మొక్క అన్ని భాగాలకు ఈ మందు వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ రెండు మందులు ఏ తెగుళ్లను కంట్రోల్ చేస్తాయో చూసినట్టయితే ముందుగా మనం నాటివో చూద్దాం. నాటివో వచ్చేసి వరిలో వచ్చేసి షీత్ బ్లైట్, లీఫ్ బ్లాస్ట్, నెక్ బ్లాస్ట్, డర్టీ ప్యానికిల్ మరియు కొంతవరకు ఫాల్స్ మంట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. టమాటోలు వచ్చేసి ఎల్డీ బ్లైట్ను కంట్రోల్ చేస్తుంది మరియు పౌడర్ మిల్డ్యూ, ఆంథ్రాక్సినోస్ మరియు ఎల్లో రస్ట్ పౌడర్ మిల్డ్యూని కంట్రోల్ చేస్తుంది. అమిస్టాటాప్ది చూసినట్టయితే ఎల్లో రస్ట్, పౌడర్ మిల్డ్యూ, లేట్ బ్లైటు, షీత్ బ్లైటు, డౌనీ మిల్డ్యూ, లీ స్పాటు, గ్రీన్ మిల్డ్యూ, రెడ్ రాటు మరియు ఇలా ఈ తెగుళ్లపై ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేయడం. నాటివోను ఏ పంటలపై వాడుకోవచ్చు చూసినట్టయితే వరి, టొమాటో, మ్యాంగో, వీట్ మరియు ఇతర కూరగాయల పంటల్లో కూడా, టమాటో ఇతర కూరగాయల పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాగే మరి ఈ అమిస్టాటాప్ గురించి చూసినట్టయితే అమిస్టాటాప్ వచ్చేసి వరి, కాటన్, వీట్, కార్న్ మరియు షుగర్ కేన్, టర్మరిక్, ఆనియన్, టమాటో మరియు ఇతర కొన్ని వెజిటేబుల్ పంటలలో కూడా దీన్ని వాడుకోవచ్చు. వీటి డోస్ చూసినట్టయితే ఒక్కో పంటకు ఒక్కో తీరుగా ఉంటుంది. ముఖ్యంగా నాటివ్ వచ్చేసి ఉదాహరణకు వరికి చూసినట్టయితే నాటివ్ ఎకరానికి 100 గ్రాములు పడుతుంది. అలాగే అమిస్టాటాప్ వచ్చేసి ఎకరానికి 200 గ్రాములు అన్ని క్రాప్స్కి మనం స్ప్రే చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది నాటివో ప్రైస్ చూసినట్టయితే 100 గ్రామ్స్ మార్కెట్లో 850 to 870 వరకు దొరుకుతుంది. అదే అమిస్టాటాప్ వచ్చేసి 900 to 950 వరకు ఉంటుంది. వీటి ధరలు ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటాయి. మీ ఏరియాలో ఎంత ధర ఉందో అనేది కామెంట్ బాక్స్లో తెలుపగలరు. మనం ఫైనల్ కన్క్లూజన్ కన్నా ముందు ఇవి ఈ రెండు ప్రొడక్ట్స్ తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మరియు పంట ఈల్డ్ను పెంచడం అంటే దిగుబడిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని ఈ కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పడం జరుగుతుంది. అందులో చూస్తే మొదటిగా నాటివో ఎలా అంటే ఎక్కువ గింజ బరువు రావడానికి, కలర్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే మరియు అమిస్టాటాప్ వచ్చేసి కంకికి ఎక్కువ వరి గింజలు రావడానికి మరియు ఎక్కువగా కలర్ ఉండడానికి మరియు బరువు కూడా ఎక్కువ రావడానికి ఈ అమిస్టాటాప్ ఉపయోగపడుతుంది. కంక్లూజన్కి వచ్చినట్టయితే ఈ రెండింటిలో కొన్ని అంటే ఈ రెండింటిలో మధ్య కొన్ని రీసెర్చ్ పేపర్లు కూడా కంపేర్ చేయడం జరిగింది. అందులో నాటివో కన్నా అమిస్టాటాప్ కొంత ముందుందని చెప్పుకోవచ్చు. నా ఉద్దేశంలో ఈ రెండింటిలో అమిస్టాటాపే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు నా అభిప్రాయం నేను చెప్పాను కాబట్టి మీరు ఈ రెండు
తెగుళ్ల మందులను వాడినట్టయితే ఏది బాగా పనిచేసింది అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియోలాగే ఫటేరా మరియు విటాకో మధ్యలో కూడా కంపారిజన్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది. అది ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు ఇతర ఏ రైతుకైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను ఆ రైతుకు షేర్ చేయండి. నా ఈ ప్రజెంటేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి.